వైఎస్సీ కవితకు ఈడీ నోటీసులతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. హస్తనలోనే కేంద్రం తీరును ఎండగట్టేందుకు కవిత విపక్ష పార్టీల మహిళా సంఘాలతో కలిసి జంతర్ మంతర్ దగ్గర దీక్షకు దిగనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆమె డిమాండ్ చేయనున్నారు. ధర్నాలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిత దీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవితే దగ్గరుండి చూస్తున్నారు. తెలంగాణ మహిళా మంత్రులు సవిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ దీక్షలో పాల్గొంటున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు, ఆయా పార్టీల బృందాలు పాల్గొననున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, కవిత చేపట్టిన దీక్షకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏ పార్టీల నేతలు ఈ దీక్షలో పాల్గొంటున్నారు? 33% మహిళా రిజర్వేషన్ కల్పించాలని, ఆ బిల్లును కూడా వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలనేది ప్రధాన డిమాండ్ గా భారత జాగృతి, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో పెద్ద ఎత్తున కూడా ఒక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యం ప్రస్తుతం మనం జంతర్ మంతర్ వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా జంతర్ మంతర్ ఉన్న వద్ద వేదిక వద్దకు చేరుకుంటున్నారు. దాదాపు 18 పార్టీలకు సంబంధించిన నేతలు సైతం కూడా ఈరోజు ఆ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు సైతం కూడా పాల్గొంటారని నిన్న స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. అనంతరం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సైతం కూడా ఈరోజు దీక్ష వద్దకు వచ్చి ముందుగా ఆయన సంఘీభావం తెలపబోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, తెలంగాణలో మహిళలకు ప్రతీక, ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన చరిత్ర ఉన్న చాలా మంది మహిళలు బయటపెట్టారు. ఇక్కడ మనం స్టాచ్యూస్ కూడా చూడొచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, ఇక మరోవైపు రాణి రుద్రమదేవి కావచ్చు, కనకాంబ కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, అదేవిధంగా చాకలి ఐలమ్మ ఫోటో కావచ్చు. వీరు ప్రతీకగా తాము ఉద్యమం చేస్తున్నాం. ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఏదైతే బీజేపీ అధికారానికి వచ్చిన సందర్భంలో మేనిఫెస్టోలో కూడా పూర్తిగా కూడా ఈ అంశాలని రూపొందించారనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లు ఏం చేశారు, ఎవరెవరు రాబోతున్నారు, ఏ పార్టీలకు ఆహ్వానం పలకరనే అంశం పైన మనతో మాట్లాడడానికి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నారు. అన్న ఎట్లా చూస్తారు, ఎవరెవరిని పిలిచారు, ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతుంది? ఈరోజు అనుకున్న దాని ప్రకారం నిన్న కొన్ని ఇబ్బందులు అయినా కూడా పర్మిషన్ అన్ని కూడా గ్రాంట్ అయింది. అనుకున్న ఏర్పాట్లు అన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేసినాము. ఈరోజు ఉదయం 9:50 సభా ప్రాంగణానికి శ్రీమతి కవిత చేరుకుంటారు. 10 గంటలకు సీతారాం ఏచూరి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారు. ఎందుకంటే దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించిన మహిళలను స్ఫూర్తిగా తీసుకుని వారికి నివాళులు అర్పించిన తర్వాత కవిత గారు స్టేజ్ మీద కూర్చోవడం జరుగుతుంది. దాని తర్వాత సీతారాం ఏచూరి గారు వారికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారు. సాయంత్రం 4 గంటలకు డి రాజా గారి ద్వారా ఈ కార్యక్రమం ముగింపు విరమణ ఉంటుంది. అదేవిధంగా 17కు సంబంధించిన పార్టీలటువంటి నాయకులు, వారి ప్రతినిధులు కూడా రావడం జరుగుతుంది. కొంతమంది వారు రాలేని వారు కూడా వారి మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి మేము ఏదైతే చెప్పినామో ఈ ఢిల్లీ పోలీస్ కానీ భారత ప్రభుత్వానికి ఈ రిజర్వేషన్ బిల్లు కోసం పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఉదయం 10 గంటల నుంచి 4 గంటలకు చేస్తామని మా నాయకులు కూడా అందరూ రావడం జరిగింది. వారందరూ కూడా ఇంకొక 1:45 ఈ ప్రాంగణంలో కూర్చొని సజావుగా శాంతియుతంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని 10 గంటల నుంచి 4 గంటలకు శాంతియుతంగా పోరాటం చేస్తామని మరొక సుమారుగా అటు తెలంగాణ నుంచే కావచ్చు, భారత రాష్ట్ర సమితికి సంబంధించి బీఆర్ఏ సంబంధించిన మహిళా నేతలే కావచ్చు, ఇటు ఓవరాల్ గా కూడా 18 పార్టీల నుంచి ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ఎంతమందికి ఏర్పాట్లు చేశారు మీరు? ఆల్రెడీ మాకు రావాల్సిన తెలంగాణ భారత జాగృతి నాయకులు అందరూ కూడా ఉదయం చేరుకున్నారు. వారందరూ కూడా రెడీ అయ్యి ఇక్కడికి ఒక 1:45 చేరుకుంటారు. ఒక 4 నుంచి 5 వేల మంది కూడా ఎక్కడైతే మా శాఖలు ఉన్నట్టు, మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, నోయిడా కానీ, ఇక్కడ ఉన్న శాఖల నాయకులందరూ కూడా ఒక 45 గంటల సేపట్లో ఇక ప్రాంగణానికి చేరుకొని ఈ కార్యక్రమంని ఏదైతే ఆలోచన విధానాలను కవిత గారు మహిళల కోసం, మహిళా ఏదైతే ఉమెన్స్ డే రోజు చేయాలనుకున్న కార్యక్రమాన్ని, కానీ ఇక్కడ హోలీ కార్యక్రమం ఉంది కాబట్టి 8 మార్చి చేయలేకపోయినా దాన్ని 9-10 కుదించి, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అన్ని దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల ద్వారా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలన్న ఆలోచనతో ముందుకు పోతాం. నుంచి కూడా ఏర్పాట్లు అంతా కూడా దగ్గర చేస్తున్నారు, పర్మిషన్ అప్లై చేశారు, కానీ నిన్న కొంత సభ ప్రాంగణాన్ని కుదించే ప్రయత్నం చేశారు ఢిల్లీ పోలీసులు. కొంత అత్యుత్సవంగా అనుకోవచ్చు, దాన్ని ఎట్లా చూస్తారు? నేను చెప్పకనే అది అత్యుత్సవమని మీరే చెప్పిండ్రు. ఎందుకంటే మాకు
कार्यक्रम जरपाले मिनीम 12 रोज कृतमे पर्मीशन अप्लाई ऐज यूजुअल टेक्निकल मे विधा अप्लाई अदे 12 रोज कृतमे अप्लाई जरिए दाने तरह भारत जागृति जनरल सेक्रेटरी नवीनाचार्य गारु ढिल्ली की रेंडु सार्लु वच्चि वाळ्ळु अडिगिन क्वेश्चन्स गानी वारु एदैते तीसुकोवाल्सिन अन्नि मेजरमेंट्स कूडा तीसुकोनि माकु इक्कड ई प्रांतं अंता प्रांतम पर्मीशन इच्छा तरह नि मध्यान वेरे पार्टी वाले धर्ना चेस्टा वे मे प्राता कुदी सगम इस्था इबंधी पाले का इबंध की मैं ये विधि इमीडियट आशियाको कविता प्रांगण की चेरकोनी मीडिया मित्र द्वारा विषयान तरह मल्ल डीसीपी गार दी माटी पर्मीशन ग्रांटेड जरिए ओवराल चूस पार्टी की संबंधी नेता इप्के महिला नेता राष्ट्र संबंधी बीआरएस पार्टी की संबंधी मंत्रु सहित महिला मंत्रु राबोन दादापू 18 पार्टी संबंधी वो एट चूसू रिजर्वे बिल्ल पैना केन्द्र प्रभुत्म कावाले स्का पक्क दोव पटे विधा दीको एट भारत देश स्वातंत्र तरह मन की राज्यांग पिता राज्यांग पिता जाति पिता अभिवृद्धि या कुलमानमने समाजों में महिला अभिवृद्धि द्वारा चूँ ఇది అంబేద్కర్ గారు రెండోది జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినటువంటి నిర్వచనం చూసినప్పుడు దేశంలో అధికార వికేంద్రీకరణ అనేది కేవలం మహిళలకు రాజకీయంలో ప్రముఖమైన స్థానం కల్పించడం సాధ్యమే చెప్పి ఈ రెండు కూడా ఈ దేశంలో 75 సంవత్సరాలలో ఇప్పటి కూడా పూర్తి కాలేదు ఇంతటి ఒక మహత్తర అవకాశాన్ని ఈ రోజు మన గౌరవనీయులు ఎమ్మెల్సీ కవితక్క గారు అయితే ఒక ప్రయత్నం ద్వారా దేశమొంగట ఒక కొత్త నిదాం తీసుకురాబోతున్నారో ఇది మనమందరం దేశవాసులుగా గర్వించాలి అయితే మీరు చెప్పినట్టు ఈ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే దేశమొంగట అప్కీ బార్ కిసాన్ సర్కార్ ద్వారా ఒక కొత్త జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండా తీసుకురాబోతున్న ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆదిలోని హంసపాత చేసే క్రమంలో భాగంగానే ఇలాంటిది మనం చూస్తూనే ఉన్నాము 5000కు పైగా కేసులు ఈ దేశంలో పెట్టిన తర్వాత కన్విక్షన్ రేట్ ఎంతండి నాట్ ఈవెన్ 1% 1% కన్విక్షన్ రేట్ దానిలో మొత్తం మీదనే ఈ తొక్కిపెట్టడానికి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తా ఉన్నారు మనం ఇది గతంలో ఎన్నో చూశాము ఈ రోజు దేశంలో రాజకీయాల ముఖ్యంగా విపక్ష పార్టీల ఐక్యతకు ఈ రోజు కవితక్క గారి ప్రయత్నం నాంది తీసుకోబోతున్నారు ఒక గర్వంగా నేను భావిస్తా ఉన్నాం ఓవరాల్ గా చూడొచ్చుక మొత్తానికైతే తెలంగాణలో పెద్ద దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పాలి బీజేపీ పెట్టిన మానిఫెస్టోలో ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్ 33% మహిళా రిజర్వేషన్ బిల్ ని అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పైన ఉంది ఈ వచ్చే సమావేశంలో అంటే 13వ తేదీన మార్చి 13 నుంచి కూడా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత స్టార్ట్ అవుతున్నాయి ఈ లోపే పెట్టాలనేది కూడా ప్రధానంగా వారి డిమాండ్ కూడా ఇక దేశవ్యాప్తంగా కూడా ఉన్న ఎంతో మంది మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఎవరైతే ఉమెన్ రిజర్వేషన్ కోసం ఫైట్ చేశారో వారందరినీ కూడా ఒక వేదికగా బీఆర్ఎస్ కవిత నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ దీక్ష సభ వద్ద పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు పిలుపునిచ్చారు ఇక్కడి నుంచి నేరుగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారు ఇక 10 గంటలకు సంబంధించి కవిత మరి కొద్దిసేపట్లో కూడా ఆమె ఇక్కడ చేరుకోబోతుంది అనంతరం కూడా సీతారాం ఏచూరి వచ్చి సభ యొక్క ఉద్దేశాన్ని నుంచి కూడా మాట్లాడబోతున్నారు సభ ప్రారంభ సమయంలోనే కవిత కూడా మాట్లాడబోతున్నారు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు యొక్క ఆవశ్యకత ఏంటి దాని ప్రయోజనాలు ఏంటి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు పట్ల మోసం చేస్తుందనే కోణంలో కూడా ఆమె వివరించబోతున్నారు ప్రస్తుతమైతే ఇది ఇక్కడ తాజా పరిస్థితి రైట్ థాంక్యూ సతీష్ कि वुमेन रिजर्वेशन बिल पे कल एक दिन पूरा हम अनशन पे बैठ रहे हैं इट्स अ हंगर स्ट्राइक सिट डाउन पीसफुल हंगर स्ट्राइक फ्रॉम मॉर्निंग 10 to 4 अप्रॉक्सीमेटली 18 पार्टी ने वो आने का उन्होंने कंफर्म किया है तो हम बिलीव कर रहे हैं कि सभी लोग जितने भी पार्टी आएंगे वो अपने अपने राय सामने रखेंगे और एक तरीके से प्रेशर बिल्डअप कर सकेंगे गवर्नमेंट को तो इस सत्र में जो है वो महिला आरक्षण बिल को लेके आ सकते हैं क्योंकि एक इम्पॉर्टेंट और हिस्टोरिकल अपॉर्चुनिटी है ये बीजेपी के गवर्नमेंट के लिए अगर ये बिल इंट्रोड्यूस अभी कर देंगे तो इतना मेजॉरिटी इतना बहुमत इनके पास है कि बिल इमीडिएटली पास हो सकता है तो हम मान के चल रहे हैं कि कांग्रेस से भी कोई ना कोई आएगा हमने उनको इन्वाइट किया है तो ज़रूर आएंगे ऐसा मुझे लगता है कांग्रेस और भाजपा का ये हमेशा से एक रवैया है कि कोई भी नया प्लेयर आता है कोई भी नई पार्टी पूरे नेशनल लेवल पे काम करना चाहते हैं तो इमीडिएटली वो बोल देते हैं कि बीजेपी बोलेगी कि काम कांग्रेस के बी टीम हो कांग्रेस बोलेगी कि अब बीजेपी के बी टीम हो लेकिन हम किसी के भी टीम में नहीं है हम लोगों के टीम में हैं हम जनता के साथ हैं और जनता के मुद्दा उठाएंगे इसीलिए 50% जो पॉपुलेशन है इस हिंदुस्तान के महिलाओं का मुद्दा मैंने उठाया तो मुद्दे के ऊपर कांग्रेस क्या बोलती है टीएमसी क्या बोलती है वो इम्पॉर्टेंट है ये इम्पॉर्टेंट नहीं है कि लार्जर पॉलिटिकल इंटरेस्ट क्या है बट महिला आरक्षण के बिल के ऊपर सभी लोगों का सपोर्ट है एंड आई एम वेरी हैप्पी अबाउट बिल्कुल हर तरीके के सवाल का हम जवाब दे देंगे उसमें कोई टेंशन नहीं है किसी के सामने भी बिठा देंगे तो सच तो हमेशा फिर भी सच ही रहेगा ना तो मेरा
सिंपल सी वन लाइन आंसर और यूनिवर्सल ये इश्यू ये है कि मुझे पूरे इस लिकर पॉलिसी से कुछ लेना देना नहीं है। बहुत से हैदराबाद के बिजनेसमैन आके यहाँ पे इन्वेस्ट किए हैं, तो उसी के वजह से ये लोग चाहते हैं कि मेरा नाम कहीं ना कहीं लेके आए। लेकिन जिस तरीके से इनका बर्ताव है काफ़ी लोगों से, जिस तरीके से उनके साथ एक ऑपरेशन हुआ है, मिसट्रीटमेंट हुआ है, अलग अलग तरीके के स्टेटमेंट्स एक्सट्रैक्ट करने की कोशिश किया है, तो दैट आई विल डेफिनेटली कंडेम, बट आई विल आंसर टू द ईडी फॉर एवरीथिंग दैट दे हैव टू आस्क।